ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాం చాందబాబుకే, నువ్వు కూడా చేసే, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసే, నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించేమా, సెక్యూరిటీ వెనక పంపించేద్దాం, డైరెక్ట్గా ఫోన్లోనే మాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్ల సముద్రంలో ఇంటర్నేషనల్ మన దేశానికి సంబంధం లేదు, మొత్తం ప్రపంచం ఐక్యరాజ్య సమితి కాపలా కాస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేదా ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా, ఎవరు లేకుండా పిచ్చేకి పిచ్చి మాటలు కాకపోతే అసలైనా జరుగుతాయా? నీతో పాటు తెచ్చుకో ఆ ముసలి రౌడీలు ఇంక ఉన్నారు కదా, నీకు ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు, దరిద్రం వెళ్ళిపోద్ది, పైతే పై పోతే పైకి పోవటమా లేకపోతే జైలుకి పోవటమా, ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది, ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం విరగడైపోద్ది, లోకేషన్ కూడా పట్టరా, ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి గారికి నేను పదే పదే చెబుతున్నాను, రేపు 2024 ఎన్నికలు అయ్యేలోపు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అన్నది కట్టాలి అమరావతిలో, దానికి పసుపు రంగు వేయాలి, దాంట్లో మంచి రూములు ఒక 6-7 రూములు పెట్టాలి, ఈ చంద్రబాబు చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి 420 వాళ్ళనే, నేను చెప్పినటువంటి 5-6 గురిని మంచి మంచి సూటు రూముల్లో జాయిన్ చేసి నా కొడుకులకు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తర్వాత ఇంకా జనం మీద పడి జనాన్ని కొడతారు, మీరు ఎందుకు ఓటేశారా, మీరు రండి కొట్టుకుందాం అని చెప్పి తిరుగుతారు, కాదు అంటే రాజ్యాంగం ముసుగులో ఇట్ట ప్రవర్తించేటువంటి పిచ్చివాళ్ళని ఏం చేయాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు 2024లో, మీ పిచ్చి మాటలకి పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని మధ్యలో నీ పార్టీ కార్యకర్తకు ఎవరికైనా దెబ్బతగిలిందని చిన్న గీత పడిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చిన్న గీత పడిందా, ఇన్నోవా కారులో 2 సీట్లు తగలండి, పాప పోలీసు వ్యవస్థ వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే సిగే తలకాయ బయలింది, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు స్టిల్, ఆ పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తాడు, వెళ్ళి మీ తాడ తెస్తా, మీ తొక్క తెస్తా, ఏంటి నా బొచ్చు తీసేది, నీ చుట్టూత కాపులో ఉంది వాళ్ళే ఎవడెవడకి మెంటలెక్కి ఏంటి మమ్మల్ని చూసేది అని చెప్పి వాడు గన్ను తెస్తే ఏమవుతావు, కాదు నువ్వు పోలీసు వ్యవస్థను కాపలా పెట్టుకుని నువ్వు చుట్టూత వలయం వేసుకుని రూప్ పార్టీ వేసుకుని వాళ్ళు నీ కాపలా కాసి నిన్ను తీసుకెళ్తే నేను రాగానే మీ తాడ తెస్తా, మీ తోలు తెస్తా, మీరేమనుకుంటున్నారు, మీ మక్కిలర్ కొడతా, మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా అంటే ఎవడోడ పౌరుషం గల నాబోటాడు ఉంటాడు కదా, ఏంటి పిచ్చుకొక్కలాగా మనం కాపలా కాదు మన మీద మొరుగుతున్నాడని ఎవడోడ గన్ను తెస్తే ఏమవుతుంది, మనం చూసాం కదా ఛత్తీస్గఢ్లోనే అక్కడ బీహార్లోనో ఓ పోలీసు కాల్ చేశాడు మంత్రిని, వాళ్ళ కాపులాలో ఉంటా, వాళ్ళ రక్షణతో ఉంటా, వాళ్ళ కాపులతో మనం బతుకుతా, వాళ్ళ మీద నీ పైచి వింటారు బాబు, నేను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే, దానికి కూడా ఇటు పిచ్చుకొక్కలాగా మొరిగి 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 ఎవడెవడితో రౌండ్ ఎంచుకుంటాడు, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెబుతాడు, జగన్మోహన్ రెడ్డి కాల్పించాడని చెబుతాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్చాలి, జైల్లో అన్నా పెట్టాలి, లేకపోతే ఈ రెండు సాధ్యం కాకపోతే రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైన ఈయన గదిలోటి ఇచ్చే గదిలో ఈయన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని బంధించినట్టు ఈయన కూడా బంధించి అక్కడ కనుక ఉంచకపోతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది, ఎందుకంటే కాపలా కాసేటువంటి పోలీసుల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, మక్లర్ కొడతాడంట, ఆడెవడ క్రిస్టియన్ అంటాడు, సిఏ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, ఈ మతాలు కులాలు ఈ గొడవ ఏంటారు బాబు, నీకు 76 ఏళ్ళు సచ్చి నీకు పోయే కాలం వచ్చినట్టుంది, పిచ్చి వాగుడు వాగుతో అక్కడికి వెళ్ళి కొట్టుకుందాం, జరగని కార్యక్రమాలు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు, వంశీ పశువుల డాక్టరే, వంశీ పశువుల డాక్టర్ చదివింది, ఆ పశువులకి ఏమైనా అనారోగ్యం వచ్చే నోరుండవు పాపం చెప్పుకోలేవు, మనిషి అయితే ఎవడోడు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఈ పక్క ఆ పక్క ఏదోటి చెబుతాడు డాక్టర్ దగ్గర కూర్చునే, పశువులు ఏం చెబుతాయి, తినటం మానేస్తాయి, నెమరు వేయటం మానేస్తాయి, అదే వాటికి అనారోగ్యం అని తెలుసుకోవాలి డాక్టరు, ఎందుకు మానేసి ఎందుకు తినట్లేదు అని చెప్పి డాక్టరే దాన్ని చూసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అన్నదే చేస్తాడు, కాబట్టి పశువుల డాక్టర్ అనేవాడు నోరు లేనటువంటి ప్రాణాలకి జీవం పోసి వాటిని బ్రహ్మాండంగా తిని తిరగటానికి మనుషులకి పాలు ఇవ్వటాకో విశ్వాసంగా ఉంటాకో ఆ జంతువులను కాపాడతాడు పశువుల డాక్టర్, నువ్వేంట్రా బొంసీ చెబుతుంటాడు గొంగళ్ళలో తిరుగు తింటా బొచ్చు చేరుకుంటే ఉపయోగం, గొంగళ్ళు అంటే మొత్తం బొచ్చే, దాంట్లో తింటా మళ్ళీ నాకు బొచ్చు వచ్చిందంటే నువ్వేం చేస్తావు, ఆ పశువులు పాలు పితుక్కుని
పాలమ్ముకునే పౌడర్ చేసి పౌడర్ అమ్ముకునే పెరుగు అమ్ముకునే పేడ తెచ్చుకొని పిడకలు అమ్ముకునే నువ్వేం చేస్తావు అబ్బాయి? వంశీ పశువులు డాక్టర్ అయితే నువ్వు పశువులు పాల ఉత్పత్తుల మీద బతికేటువంటి సన్నాసి నువ్వు. నువ్వు ఎలా పెద్ద పోటుగాళ్ళలాగా ఎవడ బెటర్? నువ్వు బెటరా వంశీ బెటరా? నోరు లేని ప్రాణులను కాపాడేటువంటి వంశీ బెటరా? నోరు లేనటువంటి ప్రాణుల పాలు పితుక్కొని పొడి చేసుకుని పెరుగు చేసుకుని పేడ తెచ్చి పిడగలు కొట్టి అమ్ముకునేటువంటి నీ బట్టి 420 బెటర్ ఎవడ బెటర్ రా? వంశీ బెటరు? నువ్వెట్టా బెటర్ అవుతావు? ఆటి మీద బతుకుతావు, మళ్ళీ ఆటి గురించి మాట్లాడతాడు ఈ సన్నాసి. ఏం చేయాలి ఇతన్నే? ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గన్నవరంలో పట్టాభిని పంపించింది చంద్రబాబు నాయుడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ చిన్న గీత కూడా పడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 గ్లాసులు 4 కుర్చీలు 1 కంప్యూటరు మొత్తం కలిపి 50,000 రూపాయలు ఖరీదు అవ్వబోయి అయ్యి ధ్వంసమైంది. ఒక ఇన్నోవా డొక్కు కారికి ఎవడో సన్నాసులు ఉంటారు, ఆడు సీట్లు గండిస్తే దాన్ని ఆర్పారు. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది? ఆ కారు తగలేదు, ఇన్సూరెన్స్ దొబ్బుతాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలని వచ్చారు, ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్సులు తీసుకుంటారు. వీడికి ఏమీ లాస్ లేదు. వీడి కార్యకర్తలకి నాయకులకి దెబ్బతగలలా, వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి దెబ్బతగలలా. ఛాలెంజ్లు చేయించింది పట్టాభి గారిని పందిలాగా కూర్చోబెట్టి ఈ చంద్రబాబు నాయుడు. గన్నవరం పంపించింది పందిని ఈ 420 చంద్రబాబు నాయుడు. దెబ్బలు తిందే మధ్యలో అడ్డం పడినటువంటి పోలీసు వాళ్ళు. ఇంటెన్సివ్ కేర్లో ఉంది సిఐ, అతను క్రిస్టియన్ను. నీకెందుకు అబ్బాయి? క్రిస్టియన్ అయితే నీకెందుకు, ముస్లిం అయితే నీకెందుకు, హిందూ అయితే నీకెందుకు? బుద్ధి లేదు 76 ఏళ్ళు చచ్చిన నీకు, పిచ్చివాడు అవుతావు. నువ్వు మేము పెట్టుకున్న గొడవలకు తనులు తిందే పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడతావు. ఛాలెంజ్ చేసి వచ్చింది నువ్వు, ఇంతలా జెండా పెట్టుకుని వచ్చింది పట్టాభి. వైసీపీ వాళ్ళని కొడతానని అడ్డం పడితే సీఏ తలకాయ పగలు కొట్టింది పట్టాభి. ఏం కేసు పెడతారు? 407 పెట్టక, 307 పెట్టక, ఏం కేసు పెడతారు? ఏదో కళ్ళబోళ్ళు కబుర్లు చేయటం, ఆ పిచ్చివాళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళని రోడ్డుకు రావటం, వాళ్ళని ఇట్టాకే రెచ్చగొడతాం. నేను వస్తాను. ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు బ్లాక్ క్యాడ్ వెనక పంపించు, నీ పదవికి రాజీనామా చేయి, మేము కూడా చేస్తాం. నాగవంశీగా ఫోన్ చేయి, ఎక్కడ రమ్మంటావు చెప్పి వస్తాం. ఇవన్నీ జరిగాయన్నా రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, నువ్వు ఖర్జూర నాయుడు రాజ్యాంగం. ఇది ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు రోడ్డు మీద కొట్టుకుంటాకి అందరిని వదిలేసి దీన్ని ఏం రాజ్యాంగం అంటారు? ఖర్జూర నాయుడు రాజ్యాంగమా, లేదా లవంగం నాయుడు రాజ్యాంగం, యాలుక్కాయ నాయుడు రాజ్యాంగమా? ఎవడు రాజ్యాంగం ఇది? ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుకి 2024 మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి చెబుతాను. ఆయనకి చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం రెడీగా కౌంటింగ్ రోజు కేసు ఉంచాలి. వీడితో పాటు వీడి 420 బ్యాచ్ ఇంకొక 4-5 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్లో చేయకపోతే కనుక 2024 ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది.